డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024లో రెండవ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో రికార్డు స్థాయిలో 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్లలో చెన్నై ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేయడంతో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అయితే భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 143 పరుగులు మాత్రమే చేశారు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ను చెన్నై పేసర్ దీపక్ చాహర్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 5వ ఓవర్లోనే మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను కూడా చాహర్ పెవిలియన్కు పంపించాడు. ఇక క్రీజులో పాతుకుపోయినట్టే కనిపించిన సాయి సుదర్శన్ కూడా వ్యక్తిగత స్కోరు 37 పరుగుల వద్ద నిష్క్రమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో గుజరాత్ టైటాన్స్ భారీ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుహార్ దేశ్ పాండే తలో 2 వికెట్లు, డారిల్ మిచెల్, మతీషా పతిరణ చెరో వికెట్ తీశారు.